అక్కడి నుంచి స్టార్టెడ్ సీఎం గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది. సో సీఎం గారికి ఏంటంటే నేను చాలా ఫాస్ట్గా చేస్తాను. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు సీఎం గారు సాయి నాకు ఈ చేంజ్ కావాలి అన్నారనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ మీటింగ్లో ఆ డ్రాయింగ్ ఉంటుంది. సో నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్గా డ్రా చేసేస్తాను, ఒక్కోసారి అక్కడే చేసేస్తాను. సో మీకు తెలుసు గవర్నమెంట్లో ఒక డ్రాయింగ్ ఇస్తే వాళ్ళు మళ్ళీ అది అప్రోచ్ అయ్యి రావడానికి ఇట్ల టేక్ మంత్స్ టైం. అది నాకు పెద్ద ప్రాజెక్ట్ మీరు ఇంత తక్కువ టైంలో చేయాలంటే నాకు నాకు సీఎం గారు ఇచ్చిన టైం కూడా ఒకటి, మీకు పాయింట్ టు పాయింట్ కాంటాక్ట్ ఉంటే పూర్తి చేయండి. అండ్ ఫాస్ట్ అంటే నేను చాలా ఫాస్ట్గా ఐడియాస్ చేస్తూ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి డిజైన్స్ ఇచ్చేస్తూనే ఉన్నా. సో మేము చాలా రకాలుగా డిజైన్ చేసాం, సీఎం గారితో కూర్చునే వాళ్ళం, అవర్స్ టు అవర్స్ స్పెండ్ చేసేవాళ్ళం, ఒక 40 మీటింగ్స్ అలా చేస్తుంటాం. సీఎం అంటే ఒక అదొక నాకు అక్కడి నుంచి ఒక 4-5 మంత్స్ పట్టింది. ఎన్ని స్కెచెస్ చేసి ఉంటారు అంటే కంప్లీట్ ఇప్పుడు అంటే కంప్లీషన్ వచ్చి టోటల్గా వచ్చి అరౌండ్ 4,500 డ్రాయింగ్స్ డ్రాయింగ్స్ స్కెచెస్గా చూస్తే మీకు రఫ్ స్కెచెస్ చూస్తే లెక్కలేదండి. సో ఇట్స్ లైక్ మోర్ దెన్ 10,000 డ్రాయింగ్. సో సీఎం గారితో కూర్చున్నప్పుడంతా డిస్కషన్స్లో సీఎం గారు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈస్ట్ నుంచి ఏంటి లేకపోతే ఒక లెవెల్ ఇట్లా చాలా సీఎం గారు చెప్పిన దాన్ని మేము మారుస్తూనే ఉన్నాం. సో సీఎం గారు ఒక పాయింట్కి నేనేంటంటే మెట్లు దిగి ఉండాలనే ఒక కాన్సెప్ట్లో ఉన్నాను, సీఎం గారికి అదే ఉంది. లాస్ట్లో ఆనంద్ మనం ఎందుకు ఇవన్నీ ఇట్లాగే చేయొచ్చు కదా అనేటప్పటికి ఉందా డ్రాయింగ్ అంటే ఆల్రెడీ నా దగ్గర ఉందండి ముందు నుంచే నేను చేస్తున్నాను అన్నాను. సో ఇమ్మీడియట్గా చూపించిన తర్వాత అప్పుడు సీఎం గారు సెడ్ విల్ స్టార్ట్. సో ఒకటేంటంటే సీఎం గారు మాకు టైం ఇచ్చారు అండ్ హరిబరిగా చేయొద్దండి, స్టోన్ వర్క్ ఫోకస్ చేసి చేయండి, ఇది నేనే ప్రాజెక్ట్కి చైర్మన్ కాబట్టి మంచి చెడ్డ చూసి చేయండి డ్రాయింగ్స్ అని అన్నారు.